లేడీస్ ఈరోజు ఏ కలెక్షన్ చూపించబోతున్నానో ఎదురు చూస్తున్నారు కదా మరి ఈ రోజు మీ అందరి కోసం కొత్తపేట తరుణి షోరూమ్ లో ఉన్న బ్యూటిఫుల్ వెడ్డింగ్ కలెక్షన్ ని చూపించబోతున్నానండి మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం మరి వెడ్డింగ్ కలెక్షన్ లో లేటెస్ట్ ట్రెండ్ అయిన వెడ్డింగ్ ఫ్రాక్స్ ని మనం చూడబోతున్నామండి లాంగ్ గౌన్స్ లో మనకి కొత్త కొత్తగా ఏమన్నా కావాలి అనుకుంటే గనుక వెరైటీస్ ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు మనకి యాక్చువల్ గా రిసెప్షన్స్ ఇప్పుడు ప్రతిరోజు ప్రతిసారి పెళ్ళిళ్ళు ఏంటంటే అర్ధరాత్రి ముహూర్తాలు ఉంటున్నాయి కాబట్టి ఈవినింగ్ రిసెప్షన్ పెట్టుకోవడం అనేది ఇప్పుడు ట్రెండ్ గా నడుస్తుంది కాబట్టి అలాంటి వాటికి ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి ఇదర్ లెంగాస్ లేదంటే గనుక లాంగ్ ఫ్రాక్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు కదా సో వాటిలో మనం ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చండి సో ఇక్కడ చూస్తూ ఉంటే కనుక ఇవి వచ్చేసి మనకి స్లీవ్లెస్ ఫ్రాక్స్ అన్నమాట లాంగ్ గౌన్స్ అని చెప్పుకోవచ్చు వెడ్డింగ్ గౌన్స్ ఇవి సో దీన్నే మనకి స్లీవ్లెస్ ప్రిఫర్ చేయని వాళ్ళు కావాలి అనుకుంటే గనుక మినీ స్లీవ్స్ లాగా లేదంటే గనుక మెగా స్లీవ్స్ లేదంటే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండే స్లీవ్ లెంత్ ని కూడా అటాచ్ చేయించుకోవచ్చు సో యాజ్ ఇట్ ఇస్ ద స్లీవ్లెస్ ప్రిఫర్ చేసే వాళ్ళైతే కనుక ఇలానే తీసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకి బేజ్ కలర్ మీద కనిపిస్తుంది అనమాట లోపలంతా కూడా మనకి శాంటనీ లేస్ ఇచ్చారు దాని మీదనే నెట్టెడ్ తోటి మనకి ఈ ఫ్రాక్ లోని ఫ్రిల్స్ అంతా కూడా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం నెక్ పార్ట్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే కనుక ఒక కైండ్ ఆఫ్ వి షేప్ అలాగే యూ షేప్ రెండు మిక్స్ చేసినట్టు కనిపిస్తుంటుంది అంటే షార్ప్ ఎడ్జ్ లేకుండా మనకు ఒక వి షేప్ అనేది కనిపిస్తుంది అనమాట వేస్ట్ దగ్గరకు వచ్చేసరికల్లా మనకి ప్రాపర్ ఫిట్ అనేది తెలుస్తూ ఉంటుంది సైడ్ నుంచి మనకి జిప్పర్ కూడా ఇచ్చేసారు మరి ఇదే వర్క్ అంతా కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ బెల్లీ బటన్ నుంచి కింద వరకు కూడా ఈ వర్క్ అంతా కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట మిగతా అంతా కూడా శాంటనీ లేస్ ఇచ్చేసారు డీప్ నెక్ ఇచ్చేసారండి వెనకాలకి దీనికి ఏంటంటే మనకి ఇలాంటి స్టోన్స్ తోటి హ్యాంగింగ్స్ లాగా కూడా ఇచ్చారనమాట సైడ్స్ నుంచి ఇట్లా హ్యాంగ్ అవుతూ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి వీటితో పాటుగా మనకి ఫ్రంట్ లో ఎలా అయితే హెవీగా వర్క్ ఇచ్చారో అదే వర్క్ ని మనకి వెనకాల కూడా క్యారీ చేస్తూ ఉన్నారు మరి నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొంచెం డిఫరెంట్ కలర్ లోకి మనం చూడబోతున్నాం అనమాట ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు ఇది కూడా వచ్చేసి మనకి చాలా బ్యూటిఫుల్ ఫ్రాక్ అని మనం చెప్పుకోవచ్చండి ఫ్లేర్ కూడా చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది పైనుంచి అంతా కూడా ప్రాపర్ గా బాడీ ఫిట్ అనేది తెలిసి కిందకి వచ్చేసరికి చక్కటి ఫ్లేర్ అనేది ఇచ్చేసారు మనం ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు ఇప్పుడు నెక్ దగ్గర చూస్తూ ఉంటే కనుక నెక్ దగ్గర యూజ్ చేసిన క్లాత్ వచ్చేసి మనకి కొంచెం కాటన్ సిల్క్ అంటాం కదా అలాంటిది ఎక్కువగా యూజ్ చేశారనమాట దానిలోనే మనకి వైట్ తోటి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత మనకి స్లీవ్స్ దగ్గరికి చూస్తూ ఉంటే కనుక ఓన్లీ సన్నటి స్లీవ్స్ ఇచ్చారు ఆ స్లీవ్ నిండా కూడా మనకి వర్క్ ఇచ్చేసారండి స్టోన్ వర్క్ అలాగే థ్రెడ్ వర్క్ తోటి మనకి చాలా హైలైటింగ్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది కలర్ కూడా మనం చూస్తూ ఉంటే కనుక లక్స్ గ్రీన్ అంటూ ఉంటాం కదా ఆ గ్రీన్ కలర్ లో మనకు కనిపిస్తుంది అనమాట ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు ఫ్రంట్ రైట్ సైడ్ నుంచి చూస్తే కూడా మనకి ఈ వర్క్ అనేది వచ్చేసి ఒక ప్యాచ్ లాంటిది వచ్చింది నెక్ హాఫ్ కవర్ అయ్యేలాగా వచ్చింది లెఫ్ట్కి వచ్చేసరికల్లా మనకి స్లీవ్స్ దగ్గర నుంచి ఇచ్చి ఆర్మ్ హోల్లోకి ఈ వర్క్ని కవర్ చేశారండి ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు ఇంకా మిగతా అంతా కూడా కొంచెం ప్లెయిన్గా ఇచ్చేసి ఒక బార్డర్ లాగా ఇచ్చారనమాట ఒక పట్టీలాగా ఇచ్చారు వేస్ట్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇదంతా కూడా మనకి ఏంటంటే నెట్ మీద కట్ వర్క్తో ఇచ్చేసారండి అండ్ కిందకు వచ్చేసరికల్లా ఒక చిన్న ప్యాచ్ లాగా అది మనకి చూస్తూ ఉంటే ఒక బ్రూచ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ ప్యాటర్న్లో మళ్ళీ అదే స్టోన్ వర్క్ అనేది తీసుకున్నారు మిగతా అంతా కూడా మనకి కొంచెం ప్లెయిన్గా ఇచ్చేసారు నంబర్ ఆఫ్ కలీస్ కాకుండా ఇచ్చిన కలీస్ ఏవైతే లిమిటెడ్ గా ఉన్నాయో వాటినే మనకి కొంచెం బ్రాడ్ గా వైడ్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు బ్యాక్ చాలా డీప్ గా ఇచ్చేసారు దీనికి కూడా కావాలి అనుకుంటే కనుక స్లీవ్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు బ్యాక్ కవర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ వరకు కూడా మనకి ఒక నెటెడ్ ఫ్యాబ్రిక్ ని తీసేసుకొని కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ సిల్వర్ కూడా ఇచ్చారు కాబట్టి కావాలంటే మనం సిల్వర్ షిమ్మర్ క్లాత్ కానీ అలాంటి వాటితో కూడా కొంచెం కవర్ చేయించుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసేసి మనకి రాయల్ బ్లూ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ కలర్ని ఈ ప్యాటర్న్లో తీసుకున్నారు దీనిలో వచ్చేసి మనకి గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుందండి ఈ ప్యాటర్న్లో మనం తీసుకుంటే కనుక పైకి వచ్చేసేసి మనకి సీత్రూ నెక్లా కనిపిస్తుంది కానీ కాదు లోపల నుంచి మనకి ఏంటంటే కొంచెం షిమ్మర్ క్లాత్ లాంటివి తీసుకున్నారు అనమాట దీనిలోనే సెల్ఫ్ షైనింగ్ అనేది కనిపిస్తుంది సో ఈ ప్యాటర్న్లో ఇచ్చేసారు మనకి రైట్ సైడ్కి వచ్చేసరికల్లా స్లీవ్ కొంచెం సీత్రూ లాగా ఇచ్చారు వెనక్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికల్లా గోల్డ్ తోటి థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఎంబోజ్డ్ దాని మీదనే మళ్ళీ మనకి స్టోన్ వర్క్ అంతా వచ్చేసి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది నెక్ అంతా కూడా మనకి ఈ వర్క్ తోటి కవర్ అయిపోయిందండి మళ్ళీ కిందకి వచ్చేసరికల్లా డిఫరెంట్ ప్యాచ్ లాంటివి తీసుకోకుండా ఇదే వర్క్ తోటి ఈ కట్ వర్క్ ఏదైతే దొరుకుతుందో దాంతో మనకు ఒక బెల్టెడ్ ప్యాటర్న్ లాగా ఇచ్చి కిందకి ఇదే డిజైన్ని రన్ అవుతున్నట్టుగా ఇచ్చారనమాట అట్లా స్టార్ట్ చేసినట్టుగా ఇచ్చేసారు దీన్ని బ్యాక్ నెక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇచ్చారండి అంతకంటే ముందు ఫ్రంట్ నెక్లోనే ఒక ఫ్లేర్ లాంటిది ఇచ్చారనమాట ఈ ఫ్రిల్ కనుక చూస్తూ ఉంటే మనకి ఏంటంటే అది ఒక కుచ్చు మోడల్ లాగా కనిపిస్తుంది లోపల నుంచి అంతా కూడా మనకి ఒక షిమ్మర్ క్లాత్తో ఉన్న
షాంటనీ లేస్ ని ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారండి. దీనిలోనే మనకి రోజెస్ డిజైన్ అంతా కూడా సిల్వర్ కలర్ లో కనిపిస్తుంది. దాని మీదకే మనకి కవరింగ్ అంతా కూడా మళ్ళీ రాయల్ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ తోటి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ని ఎక్కువగా తీసుకున్నారు. బ్యాక్ నెక్ చూస్తే కనుక బ్యాక్ వచ్చేసి ఒక హై నెక్ లాగా ఇచ్చారండి. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు మనం బ్యాక్ నెక్ ని. వెడ్డింగ్ కి ఫ్రాక్స్ ప్రిఫర్ చేసుకునే వాళ్ళు మనకి మన కాంప్లెక్షన్ ని బట్టి ఈ ప్యాటర్న్స్ లో కూడా ఫ్రాక్స్ ని డిజైన్ చేయించుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ మనం చూస్తూ ఉంటే కనుక पिस्ता ग्रीन कलर लो कावाली अनुकुंटे सिंपल गा मनम ई पैटर्न्स लो तीसुकोवच्चु. नेक दग्गरिकि वच्चेसरिकल्ला मनकि एंटंटे हाई नेक वच्चेसिंदि अंटे ज्यूवेलरी पैटर्न लो मनकि कनिपिस्तू उंटुंदन्नमाट. तर्वात कोंचेम सीत्रू नेक लागा इच्चेसारु. किंदंता कूडा मनकि एंटंटे हेवी गा वर्क इच्चारंडि. दीनिलोने मनकि सिल्वर कलर स्टोन्स कनिपिस्तुन्नायि. अलागे अगेन सेम पिस्ता ग्रीन कलर लो मनकि ई चिन्न चिन्न बीड्स तोटि वर्क अंता कूडा तेलुस्तुंदि. मिगता अंता कूडा मनकि चाला प्लेन गा इच्चेसारंडि ई पैटर्न लो तीसुकोवच्चु. अंड नेक्स्ट वच्चेसि इदि ओक सारी पैटर्न लागा कनिपिस्तू उंटुंदन्नमाट. एंदुकंटे ओक फ्लेयर वच्चेसि मनकि విడిగా ఇచ్చి దీనికి పర్ల్స్ అనేవి సైడ్స్ కి ఇట్లాగా హ్యాంగ్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఈ ప్యాటర్న్స్ కూడా తీసుకోవచ్చు. కొంచెం లైట్ కలర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఈ ప్యాటర్న్స్ తో తీసుకోవచ్చు. ఇంకొంచెం రిచ్ గా కావాలి అనుకుంటే కనుక కలర్ తోటి డామినేట్ చేయాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్ తో తీసుకోవచ్చండి. చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది మనకి. సో ఇలా తీసుకోవచ్చు అన్నమాట. అంటే ఇందాక మనం ఆల్రెడీ కొంచెం ఇలాంటి సిమిలర్ మోడల్ నే రాయల్ బ్లూ లో కూడా చూసాము. అంటే మనకి లోపలంతా కూడా లేసింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే వచ్చిందో, షాంటనీ లేస్ ఏదైతే వచ్చిందో, దాదంతా కూడా మనకి దీనిలో గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది. పైనంతా కూడా పీచ్ కలర్ నెట్ అనేది మనకి రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నెక్ దగ్గరికి వస్తే కనుక కంప్లీట్ గా సీత్రూ నెక్ ఇచ్చేసారండి. సింపుల్ గా వెల్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకున్నారన్నమాట. దీని మీదనే మనకి అక్కడక్కడ స్టోన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఫ్రంట్ ఒక బోట్ నెక్ లాగా ఇచ్చారు కాబట్టి ఇదంతా కూడా మనకి సిల్వర్ థ్రెడ్ తోటి పైపింగ్ లాగా ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మిగతా వర్క్ ఏదైతే చూస్తూ ఉంటామో మనకి ఏంటంటే బిలో ది షోల్డర్స్, షోల్డర్స్ కింద నుంచి చూస్తూ ఉంటే కనుక హెవీగా వర్క్ అనేది తెలుస్తుందండి. ఇదంతా కూడా మనకి వెల్వెట్ తోటి ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. అలాగే స్టోన్ వర్క్ కనిపిస్తుంది, మనకి థ్రెడ్ వర్క్ కనిపిస్తుంది. అక్కడక్కడ మనకి కొంచెం పెద్ద పెద్ద కుందన్స్ కూడా ఇవ్వడం వల్ల చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ తోటి ఇలాంటి రోజ్ ఫ్లవర్స్ లాంటివి, పెటల్స్ లాంటివి కూడా డిజైన్ చేశారండి. దీంతో ఏంటంటే మనకి ఫ్రంట్ అంతా కూడా చాలా ఎలివేట్ అయినట్టు గ్రాండ్ గా కనిపిస్తుంది కదా. బ్యాక్ నెక్ లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలాంటిది వర్క్ ఇచ్చారు. అయితే ఇలాంటి ఫ్లవర్స్ ఎక్కడైతే వచ్చినాయో అక్కడ చూస్తూ ఉంటే కనుక కుచ్చు మనకి డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుందండి. ఇట్లా వదిలేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మొత్తం డ్రెస్ లో మనకి ఆల్మోస్ట్ 4 కుచ్చులు ఇలాగ వదిలేసినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఒక బ్రైట్ కలర్ కాంబినేషన్ ఏంటి అంటే ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ అని మనం చెప్పుకోవచ్చండి. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అన్నమాట. ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ లో పైన బ్లాక్ ఏదైతే వచ్చిందో అదంతా కూడా మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. లోపల ఆరెంజ్ ఏదైతే మనం చెప్పుకుంటున్నాం ఇదంతా కూడా మనకి సాఫ్ట్ నెట్ తీసుకున్నారండి. సాఫ్ట్ నెట్ కాబట్టి మనకి ఏంటంటే చాలా కంఫర్టబుల్ గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కొంచెం లెస్ వెయిట్ లోనే ఉంది అని చెప్పుకోవచ్చు మనం. లోపలంతా కూడా మళ్ళీ దీనిలోనే శాంటనీ లేస్ మనకి యూజ్ చేశారు. ఆ ఫాల్ అనేది, ఆ ఫిట్టింగ్ అనేది ప్రాపర్ గా ఉండడం కోసం మనకి లోపల శాంటనీ లేస్ ఏదైతే యూజ్ చేశారో అది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఫ్రంట్ లో చూస్తూ ఉంటే కనుక కొంచెం హై నెక్ లాగానే చెప్పుకోవచ్చు అండి. బోట్ నెక్ అంటే కూడా హై నెక్ లాగా అని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే ఎంబోస్డ్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారండి. దీనిలో మల్టీ కలర్స్ అనమాట. మనకి ఆరెంజ్ కనిపిస్తుంది, రెడ్ కనిపిస్తుంది, అలాగే పింక్ గ్రీన్ లోనే 2 షేడ్స్. సో ఇలా మల్టీ కలర్స్ ఇచ్చేసి మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద అంతా కూడా కొంచెం హెవీగా వర్క్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం బ్యాక్ నెక్ లో చూసామంటే కనుక ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారండి. సో హై నెక్ ఇచ్చేసారు. తర్వాత కీ హోల్ అనగానే సింపుల్ గా ఉండే రౌండ్ లేకపోతే ఓవెల్ షేప్ లోనో కాకుండా మనకి ఏంటంటే ఈ కట్ వర్క్ తోటి ఈ నెక్ అంతా కూడా మనకి బ్యాక్ ఎలివేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ప్యాటర్న్స్ లో కూడా తీసుకోవచ్చు. అండ్ వెనకాలే మనకి ఒక ప్యాచ్ కూడా ఇచ్చారండి వెల్వెట్ తోటి. ఇది కూడా మనకి ఇట్ యాడ్స్ అనమాట. దానికి దాని అందానికి ఈ ప్యాచ్ కూడా కొంచెం యాడ్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి ఇంకొక పిస్తా గ్రీన్ షేడ్ లో ఇంకొక ఫ్రాక్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి కొంచెం టోటల్ గా డిఫరెంట్ మోడల్ అని మనం చెప్పుకోవచ్చు అండి. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అనమాట. ఇందాక చూసింది అవుట్ అండ్ అవుట్ గా పిస్తా గ్రీన్ అంతా కూడా ఒకటే కలర్ లో కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పుడు చూసిన దానిలో ఏంటంటే అక్కడక్కడ మనకి రాయల్ బ్లూ కలర్ లో స్టోన్స్ కూడా ఇస్తున్నారు. సో ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. పైనంతా కూడా కొంచెం యూ నెక్ అనేది ఇచ్చారండి. యూ నెక్ లో కూడా మనకి ఏంటంటే సాటిన్ తోటి పైపింగ్ అనేది ఆల్ ఓవర్ మనకు తెలుస్తుంది. అటు స్లీవ్స్ చూసినా లేదంటే నెట్ చూసినా కూడా మనకి సాటిన్ పైపింగ్ అనేది ఇచ్చేసారు. మిగతా కొంచెం వరకేమో మనకి
త్రూ నెక్ లాగా ఇచ్చారన్నమాట. అంటే షోల్డర్ అంతా కూడా మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి ఏం చేశారంటే గోల్డ్ కలర్ హనీ కలర్ స్టోన్స్ తీసుకొని వాటిని మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఇక్కడ అటాచ్ చేసినట్టుగా చూడొచ్చు మనం. కిందకి వచ్చేసరికల్లా మళ్ళీ సాటిన్ లైనింగ్ ఇచ్చేసారండి. మధ్యలోకి వచ్చేసరికి ఒక పట్టీ లాంటిది ఇక్కడ రన్ అవుతూ ఉంటుందన్నమాట మనకి. ఆ పట్టీలో కూడా సాటిన్ మనకి ఫ్రిల్స్ లాగా ఇచ్చేసారు సాటిన్ ఫ్యాబ్రిక్ మీద. అలాగే స్టోన్స్ ని కూడా అక్కడక్కడ అటాచ్ చేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం గ్రాండ్ లుక్ అనేది తెలుస్తూ ఉంటుంది. సైడ్ కి వచ్చేసరికి ఒక బ్రూచ్ లాగా తీసుకున్నారు. వెనకాల నెక్ కూడా మనకు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుందండి. మనం ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ అంతా కూడా చాలా ప్లెయిన్ గా ఇచ్చేసేసి అక్కడక్కడ మాత్రమే ఇలాంటి మరొక బ్రూచ్ ఇచ్చారు. దీనికి రెండింటికి ఎక్స్టెన్షన్ లా ఏంటంటే ఒక గోల్డెన్ పూసలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని ఈ ప్యాటర్న్ లో కిందకి ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారన్నమాట. సో లట్కన్స్ కూడా మనకి ఇందులోనే కవర్ అయిపోయినాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం పట్టు చీరలో ఎక్కువగా చూస్తూ ఉండే పింక్ కలర్ లో మనకు ఒక వెడ్డింగ్ ఫ్రాక్ అనేది కనిపిస్తుందండి. దానిలోని మోడల్ ఇప్పుడు చూడాలి అంటే కనుక మనం ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. సో జనరల్ గా మనం ట్రెడిషనల్ గా ఉండే పట్టు శారీస్ లో ఇలాంటి చూస్తూ ఉంటాం కదా. ఇది కూడా మనకి ఏంటంటే కొంచెం ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లానే కనిపిస్తుందండి. దాంతో మనకి ఇలాగ డిజైన్ చేశారనమాట. నెక్ దగ్గరకు వచ్చేసరికి అలా షోల్డర్స్ దగ్గర నుంచి కిందకంతా కూడా ప్లీటెడ్ ప్యాటర్న్ లో మనకి ఇక్కడ ఇచ్చేసారు. దీనిలోనే మనం చూస్తూ ఉంటే కర్దన బీడ్స్ ఇచ్చారు. అలాగే పింక్ అండ్ పర్పుల్ కలర్ లో సన్నటి సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారండి. దాంతో మనకి వర్క్ అంతా కూడా చాలా ఎలివేట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా దీని ఫాల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. కిందకు వచ్చేసరికి అలా చాలా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఇందులో యూజ్ చేయకుండా సింపుల్ గా ఉండే ఫ్యాబ్రిక్ ని తీసుకున్నారు. ఆర్గెన్జా లాంటిది అలాగే ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ని కూడా మిక్స్ చేస్తారు మనకు కనిపిస్తుంది. దీంతో మనం ఫ్రాక్ ని చూసుకోవచ్చు అండి. వెనకాల కూడా మనకి ఒక వీనెక్ ఇచ్చేసారు. సైడ్ నుంచి చూస్తూ ఉంటే కనుక ఇలాంటి మ్యాంగో అండ్ కుందన్ షేప్స్ లో మనకి డిజైన్ అనేది ఓన్లీ అప్ బ్యాక్ దాకా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్యాటర్న్స్ లో కూడా మనం తీసుకోవచ్చు. మరో బ్యూటిఫుల్ బ్రైడల్ కలెక్షన్ అంటే అవుట్ అండ్ అవుట్గా దీన్ని బ్రైడల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అలాంటి వాటిల్లో మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. ఇది కూడా మనకి ఏంటంటే త్రీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంది అనమాట. ఒకటి బేజ్ వచ్చేసింది, ఇంకొకటి వచ్చేసి లైట్ క్రీమ్ కలర్కి మనకి పింక్ కలర్ అనమాట. నియాన్ పింక్ కలర్ యూజ్ చేశారు. సో ఆల్మోస్ట్ త్రీ షేడ్స్ ఇందులో మనం చూడొచ్చు. నెక్ దగ్గరకు వస్తే కనుక బోట్ నెక్ లాగా ఇచ్చేసారు. సీత్రూ నెక్ ఇచ్చారండి. ట్రాన్స్పరెంట్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. దీని మీదనే మనకి కొంచెం పెద్ద పెద్ద స్టోన్స్ అనమాట, కుందన్స్ కానీ లేదంటే మామూలు స్టోన్స్ ఏవైతే వైట్ కలర్ స్టోన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి కొంచెం పెద్ద పెద్దగా యూజ్ చేశారు. సో దట్ ఏంటంటే వర్క్ అంతా కూడా మనకి రిచ్ గా ఎలివేట్ అయినట్టు ఒక జ్యువెలరీ పెట్టుకున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ ప్యాటర్న్ అంతా కూడా. ఆ తర్వాత ఇంకా షోల్డర్స్ నుంచి కిందకు వచ్చేసరికి మనకి ఈ ప్యాటర్న్ అంతా కూడా మళ్ళీ ఒక బార్డర్ లాంటిది ఇచ్చేసారు. దాని కిందంతా కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి. ఆ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీదనే మనకి పీచ్ కలర్ తోటి హెవీగా ఉండే థ్రెడ్ వర్క్ ఎంబోస్డ్ వర్క్ ఇచ్చేసి అక్కడక్కడ మనకి ఇలాంటి హెవీ కుందన్స్ ఇచ్చారనమాట. ఇదే వర్క్ మనకి బ్యాక్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా ఫ్రంట్కి వచ్చేసరికల్లా ఇదంతా కూడా ఫ్లెయిర్ ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసరికి ఇంకో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పిస్తా విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో కావాలంటే ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. లోపలంతా కూడా మనకి క్యాన్ యూస్ చేశారు. అలాగే సాటిన్ లైనింగ్ యూస్ చేశారు. దాని మీదకి వచ్చేస్తే కనుక ఈ శాంటనీ లేస్ అనేది కూడా మనకి పిస్తా షేడ్లోనే తీసుకొని దాని మీదనే మనకి గోల్డ్ టచ్ ఇచ్చేసారనమాట. పైనకి వచ్చేసరికల్లా మనకి ఆ లోపల ఉన్న కలర్ ఎలివేట్ అవడం కోసం పైన బేజ్ కలర్ ఇచ్చేసారు, అంటే కొంచెం క్రీమ్ కలర్ లాంటిది ఇచ్చేసారు. సో ఇక షోల్డర్ పార్ట్ దగ్గరకు వస్తే కనుక మనకి షోల్డర్లో కూడా చాలా బ్యూటిఫుల్ కట్ అనేది ఇచ్చారండి. దాని మీదంతా కూడా మనం చూస్తుంటే అటు నగ్షీ వర్క్ అలాగే కర్దాన బీడ్స్ తోటి జర్దోజీ వర్క్ కనిపిస్తుంది. అక్కడక్కడ మనకి స్టోన్స్ కనిపిస్తున్నాయి. మల్టీ కలర్ స్టోన్స్ కూడా ఇక్కడ తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. దీంతో మనకి హెవీగా డిజైన్ చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. వెనకాలకు వచ్చేసరికల్లా ఒక ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నారు. దాని మీదనే సింపుల్ గా ఒక ప్యాచ్ లాంటిది ఇచ్చేసారు. మిగతా అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఫ్రాక్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుందండి. రెడ్ కలర్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి శారీస్ కి కానీ లేదంటే కనుక వెడ్డింగ్ టైంలో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి మనం ఈ ప్యాటర్న్ లో కూడా తీసుకోవచ్చు అండి. పైన అంతా కూడా సింపుల్ నెట్ ని తీసుకున్నారు. దానిలోనే ప్లీటెడ్ ప్యాటర్న్ లో మనకి ఇలా డిజైన్ చేశారండి. షోల్డర్స్ నుంచి అంటే బస్టియర్స్ దాకా కూడా మనకి ఇలాగే డిజైన్ చేశారు. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. మరి తర్వాత కిందకి ఫాల్ చూస్తూ ఉంటే కనుక మనకి యోక్ కంటే కిందంతా కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి. నెట్లోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట. దీని మీదనే సెల్ఫ్ చికెన్ వర్క్ కనిపిస్తుంది. దీని మీదనే సెల్ఫ్ మనకి సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చేసిన ఒక ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. దాన్ని మనకి లోపల లేసింగ్ లాగా ఇచ్చారనమాట. పైన అంతా కూడా మనకి ప్లెయిన్గా రన్ అయ్యే ఒక సాఫ్ట్ నెట్ తీసుకున్నారనమాట రెడ్ కలర్లోనే. దీంతో మనకి నెక్ దగ్గర కూడా మన మళ్ళీ అదే సీక్వెన్స్ వర్క్ అలాగే నెట్టెడ్ వర్క్ తోటి మనకి కవర్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇక బ్యాక్ నెక్ ఇప్పుడు చూస్తే కనుక బ్యాక్ కూడా ఒక మంచి కీ హోల్ లాగా ఇచ్చారండి. పైనకి వచ్చేసరికల్లా హై నెక్ లాగా ఇచ్చారు. వెనకాల ఏవైతే ఈ ప్లీట్స్ లాగా కనిపిస్తున్నాయో ఇదంతా కూడా మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. దీన్ని అక్కర్లేదు అనుకుంటే మనం దీన్ని కూడా కవర్ చేయించేసుకోవచ్చు అండి. సో ఈ ప్యాటర్న్లో తీసుకుంటే చూసారు కదా రెడ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది.
ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ లో మనం మరో వెడ్డింగ్ ఫ్రాక్ చూస్తున్నాము. సో ఈ కలర్ కాంబినేషన్ లో కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఒక రిసెప్షన్ గౌన్ లాంటి కనిపిస్తుందండి. దీనిలో ఏంటంటే బేజ్ కలర్ మీదకి మనకి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ ఈ రెండింటిని కలిపిన ఎంబోస్డ్ థ్రెడ్ వర్క్ తోటి మనకి నెక్ పార్ట్ ని డిజైన్ చేశారు. జ్యువెలరీ ప్యాటర్న్ లాగా తీసుకొచ్చారు. ఎందుకంటే దీనిలో కూడా హెవీగా ఉండే కుందన్స్ కూడా ఇక్కడ డిజైన్ చేశారు కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఆల్ ఓవర్ మనకి ఈ స్టోన్ వర్క్ అనేది కనిపిస్తుంది. అలాగే ఈ థ్రెడ్ వర్క్ అనేది కూడా మనకి ఒక బెల్టెడ్ ప్యాటర్న్ లా ఇచ్చారు. కిందకు వచ్చేసరికి త్రీ డిఫరెంట్ రూచెస్ లాగా ఇచ్చారన్నమాట ప్యాచెస్ ని. ఇంకా బ్యాక్ నెక్ చూస్తుంటే బ్యాక్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఎలివేట్ అయ్యేలాగా ఇచ్చారండి. సో ఈ ప్యాటర్న్స్ లో కూడా మనం తీసుకోవచ్చు. లోపలంతా కూడా మనకి శాంటనీ లేస్ ఆరెంజ్ కలర్ లో యూస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ లో మరో బ్యూటిఫుల్ ఫ్రాక్ ని ఇప్పుడు మనం చూడబోతున్నాము. కొన్ని ఫ్లేర్ ఎక్కువగా ఉంటాయి కదండి, లేదంటే లెంత్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది కదా, అట్లా కాకుండా కొంచెం మీడియం లెంత్ లో కావాలి అంటే మనం ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు అనమాట. లోపలంతా కూడా మనకి సాటిన్ లైనింగ్ ఇచ్చారు. ఆ పైన చూస్తూ ఉంటే కనుక నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లోనే టూ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు. ఒక డార్క్ గ్రీన్ తీసుకున్నారు, ఒకటేమో మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ తీసుకొని అక్కడక్కడ మనకి ఇలాంటి స్టోన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మనం చూడొచ్చండి. ఈ స్ట్రాప్స్ దగ్గర చూస్తుంటే కనుక మనకి పైలట్ బ్లూ కలర్ లో మనకి కుందన్స్ అనేవి కనిపిస్తున్నాయండి. డిఫరెంట్ షేప్ లో ఉన్నాయి కదా, డైమండ్ షేప్ లాగా కనిపిస్తున్నాయి. ఈ ప్యాటర్న్ లోనే మనకి ఆర్మ్ హోల్ అంతా కూడా కవర్ అయ్యేలాగా ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ లో కూడా మనకి ఈ థ్రెడ్ వర్క్ తోటి ఎంబోస్డ్ వర్క్ అనేది ఇచ్చేసారండి. దీనిలో కూడా మనకి హెవీగా ఈ వర్క్ అంతా కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఈ ప్యాటర్న్ లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ని ఇలా డిజైన్ చేశారండి. సో ఇలా కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉలెన్ నెట్టెడ్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ ప్యాటర్న్స్ లో తీసుకున్నారనమాట. లోపలంతా కూడా మనకి లైనింగ్ వచ్చేసి నెక్ పార్ట్ దగ్గర సీక్వెన్స్ లైనింగ్ అనేది ఇచ్చారండి. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. దీని ఒక శారీ మోడల్ లా కూడా మనం డ్రేప్ చేసుకోవచ్చు అనమాట. మిగతా అంతా కూడా మనం చూస్తూ ఉంటే ఇదే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఈ లేసింగ్ ఫ్యాబ్రిక్ ని మనకు ఒక లేయర్ గా ఇచ్చారు. లోపలంతా కూడా మనకి జార్జెట్ యూస్ చేశారండి. ఇదేంటంటే మనకి శారీ మోడల్ లాగా కనిపిస్తుంటుంది. వెనకాల నుంచి చూసినా కూడా డ్రేప్ చేసుకున్నట్టుగానే మనకు కనిపిస్తుంటుంది. కాబట్టి వెడ్డింగ్ గౌన్స్ కలెక్షన్ లో కావాలి అంటే మనం ఇలాంటి ఫ్రాక్స్ ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇంతవరకు మనం వెడ్డింగ్ కలెక్షన్ లో వెడ్డింగ్ గౌన్స్ చూసాం కదండి. నెక్స్ట్ మరికొంత కలెక్షన్ చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి అనార్కలి సల్వార్ సూట్స్ ఉన్నాయి, అలాగే మనకి హాఫ్ శారీస్ అండ్ లెహంగా మోడల్స్ కూడా ఉన్నాయండి. అవన్నీ ఏంటి ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి షిఫాన్ స్లీవ్స్ ఇచ్చారు. ఈ మ్యానిక్విన్కి వేసిన డ్రెస్ లో మనం చూస్తూ ఉంటే కనుక మనకి షిఫాన్ స్లీవ్స్ అనేది ఇచ్చేసారు. నెక్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి హై నెక్ కాలర్డ్ నెక్ లాగా ఇచ్చారండి. ఫ్రంట్ నుంచి ఏంటంటే మనకు ఒక వి షేప్ లో నెక్ అనేది కనిపిస్తుంది. కిందకు వచ్చేసరికల్లా మనకి స్టోన్ వర్క్ ఉంది, అలాగే మనకి జర్దోజీ వర్క్ ఇచ్చారు, అలాగే కొంచెం థ్రెడ్ వర్క్ అంటే ఒక కట్ వర్క్ ప్యాచ్ లాగా ఇచ్చారనమాట. దీంతో మనకి ఇక్కడ నెక్ అంతా కూడా కవర్ అయిపోయింది. పైన చూస్తూ ఉంటే మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి ఇచ్చేసి సెల్ఫ్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇక యోక్ అయిపోయిన తర్వాత మనం ఫ్లేయర్ పార్ట్ దగ్గరకు వచ్చేస్తే కనుక ఈ కలీస్ అంతా కూడా మనకి ఆల్టర్నేట్ గా ఒక దగ్గరకు వచ్చేసరికల్లా మనకి కొంచెం చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ ని యూస్ చేశారు. అంటే పక్కనే చూస్తూ ఉంటే కనుక సేమ్ అదే షేడ్ లో మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా ఒక బ్రొకేట్ బార్డర్స్ అని తీసుకున్నారండి. కొంచెం సింపుల్ గా ఉండే బార్డర్స్ ని తీసుకున్నారు. దాని మీదంతా కూడా మనకి ఈ ఆరి వర్క్ తోటి హెవీగా డ్రెస్ అంతా కూడా కనిపిస్తుంది. దీనికి కావాలనుకుంటే కనుక గోల్డ్ కలర్ లెగిన్స్ తో మ్యాచ్ చేసుకోవచ్చు, లేదంటే సేమ్ కలర్ విత్ నార్మల్ దుపట్టా షిఫాన్ దుపట్టా తీసుకున్నారండి. సింపుల్ గా ఉండే బార్డర్స్ యూస్ చేశారు. నెక్స్ట్ మరొక డ్రెస్ చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్ లో తీసుకోవచ్చు. ఇది స్లీవ్లెస్ లా కావాలి, సింపుల్ గా కావాలి అనుకుంటే కనుక ఈ కోట్ మోడల్ ని మనం డిటాచ్ చేసేసి సింపుల్ గా ఉండే ఇలా స్లీవ్లెస్ లాగా కూడా తీసుకోవచ్చు. లేదు మనకి గ్రాండ్ గా కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తీసుకుంటే కనుక మనకి ఏంటంటే మంచి రిచ్ లుక్ అనేది తెలుస్తూ ఉంటుంది. దాంతో కూడా మనకి సాఫ్ట్ నెట్ నే యూస్ చేశారండి. పైనకి వచ్చేసరికల్లా నెట్ మీదనే అక్కడక్కడ మనకి చిన్న చిన్న గోల్డ్ కలర్ స్టోన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. హెవీ వర్క్ అనేది మనకి ఓన్లీ ఇక్కడ ఒక బార్డర్ లాగా ఇచ్చారు. ఆ బార్డర్ లో చూస్తూ ఉంటే కనుక మనకి హెవీ వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది. దీనిలో కూడా మనకి కర్దానా బీడ్స్ యూస్ చేశారు, అలాగే నక్షీ వర్క్ తోటి హెవీ బార్డర్స్ ఇచ్చేసారండి. గోల్డెన్ లోనే మనకి టిష్యూ యూస్ చేశారనమాట. దీంతో మనకి హెవీ గోల్డెన్ బార్డర్స్ ఇచ్చేసి అక్కడక్కడ సిల్వర్ బార్డర్స్ తోటి మనకి హైలైట్స్ చేశారు. దీనికి ఇది కోట్ మోడల్లో ఉంది కాబట్టి మనం కావాలి అనుకుంటే చున్నీ వేసుకోవచ్చు, లేదంటే కనుక వితౌట్ దుపట్టా కూడా మనం డ్రెస్ ని క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాలా గ్రాండ్ గా కనిపిస్తుందండి మనకి
కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట అంటే స్కై బ్లూ అని చెప్పుకోవడానికి కూడా లేదు మనకి స్కై బ్లూ కంటే కొంచెం డార్క్ కలర్ లో కనిపిస్తుంది సో ఈ ప్యాటర్న్ లో తీసుకుంటే అది బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ లా కనిపిస్తుంది అన్నమాట పర్ల్ గ్రీన్ కి దగ్గర షేడ్ లో తీసుకోవాలంటే కనుక ఇలా తీసుకోవచ్చు ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఇందాక మనం చూసినట్టు కోట్ మోడల్ లాగా కనిపిస్తుంది కాకపోతే ఇదంతా కూడా అటాచ్డ్ అండి సింగిల్ పీస్ డ్రెస్ అన్నమాట నెక్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి కాలర్ నెక్ హై నెక్ ఇచ్చేశారు ఫ్రంట్ వచ్చేసి ఒక కీ హోల్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది తర్వాత బోర్డర్స్ అంతా కూడా మనకి పర్ల్స్ తోటి అటాచ్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ అంతా కూడా మనకి కర్దానా బీడ్స్ యూస్ చేశారు అలాగే వైట్ కలర్ కుందన్స్ ఇచ్చేశారు అవన్నీ కాకుండా మళ్ళీ పక్కన చూస్తూ ఉంటే గనుక క్రీమ్ కలర్ తోటి మనకి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారండి యోక్ లో ఎలాంటి వర్క్ అయితే యూస్ చేశారో మనకి స్లీవ్స్ మొత్తం కూడా అదే వర్క్ తెలుస్తూ ఉంటుంది అన్నమాట మనకి ఫుల్ స్లీవ్స్ ఇందులో ఇచ్చేశారు బోర్డర్స్ గా తీసుకుంటే గనుక మనకి సీక్వెన్స్ బోర్డర్స్ యూస్ చేశారు అవే సీక్వెన్స్ బోర్డర్స్ మనం చూస్తూ ఉంటే అటు దుప్పటాలో కూడా చూడొచ్చు ఆల్ ఫోర్ సైడ్స్ అలాగే డ్రెస్ లో దామన్ లో కూడా కిందకి వచ్చేసరికి మనకి సీక్వెన్స్ బోర్డర్స్ అనేవి ఇచ్చారు పైన వచ్చేసి మనకి వైట్ కలర్ స్టోన్స్ ని త్రీ రోస్ లో ఇచ్చారన్నమాట మిగతా అంతా కూడా ఈ వర్క్ వచ్చేసి మనకి మోటివ్స్ కూడా హెవీగా ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి కాకపోతే ఇవేంటంటే ఒక బ్రేక్ ఇచ్చినట్టుగా తీసుకున్నారండి డిఫరెంట్ డిఫరెంట్ మోటివ్స్ అనేవి తీసుకున్నారన్నమాట ఈ ప్యాటర్న్స్ లో కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లెంగా మోడల్ అనమాట ఘాగ్రా మోడల్ అని మనం చెప్పుకోవచ్చు దీనిలో ఏంటంటే కుచ్చులు కుచ్చులుగా కనిపిస్తూ ఉంటుందండి కిందకి వచ్చేసరికల్లా మనకి డార్క్ చాక్లెటీ బ్రౌన్ కలర్ లో ఒక వెల్వెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు దాని మీద చూస్తూ ఉంటే కనుక నియాన్ షేడ్ లో ఒక మస్టర్డ్ షేడ్ అండ్ దెన్ పింక్ షేడ్ ఈ రెండు బార్డర్స్ కూడా మనకి యూజ్ చేశారనమాట అంతా కూడా మనకి ఏంటంటే కుచ్చుల ప్యాటర్న్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా వీటిని డిఫరెన్షియేట్ చేయడం కోసం ఏంటంటే గోటాపత్తి ఫ్యాబ్రిక్ లోని ఫ్యాన్సీ బార్డర్స్ ని అన్ని దగ్గరలో తీసుకున్నారండి ఫైనల్ గా వచ్చే బార్డర్స్ కూడా మనకి ఏంటంటే కొంచెం హెవీగా డిజైన్ చేసినట్టు మనం చూడొచ్చు ఇక పైన కార్సెట్ బ్లౌజ్ లాంటిది ఏదైతే ఇచ్చారో దాన్ని చూస్తే కనుక మనకి హైనెక్ బ్లౌజ్ ఇచ్చేసారు దీని నిండా కూడా మనకి కుందన్స్ అలాగే కర్దానా బీడ్స్ కనిపిస్తూ ఉంటాయి ఫ్రంట్ కు వచ్చేసరికి అలా ఒక జ్యువెలరీ ప్యాటర్న్ లో పెద్ద హారం వేసుకుంటే ఎలా ఉంటుందో మనకి ఆ ప్యాటర్న్ లో ఈ డిజైన్ అంతా కూడా ఉంటుంది విత్ ఒక నైస్ లాకెట్ వేసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట సింపుల్ దుపట్టా ఇచ్చేసారండి డ్రెస్ అంతా హెవీగా ఉంది కాబట్టి దుపట్టాని కొంచెం మైల్డ్ గా సూపర్ గా చేశారనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ పింక్ కలర్ లో మనం ఈ ప్యాటర్న్ లో కూడా తీసుకోవచ్చు నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కనుక మనకి హై నెక్ ఇచ్చేసారంటే మనకి నెక్ అంతా కూడా ఒక కాలర్డ్ నెక్ లాగా టైట్ గా కనిపిస్తూ ఉంటుంది కింద అంతా కూడా మనకి సీ త్రూ ట్రాన్స్పరెంట్ గా ఇచ్చేసారనమాట నెక్ ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నది ఇలాంటి నెక్స్ ఏ కాబట్టి ఈ ప్యాటర్న్స్ లో కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు తర్వాత అంతా కూడా మనకి వైట్ కలర్ అండ్ హనీ కలర్ స్టోన్స్ యూస్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఎంబోజ్డ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారండి సో దీనివల్ల ఏంటంటే మనకి యోక్ అంతా కూడా చాలా రిచ్ గా కనిపిస్తూ ఉంటుంది కిందకి వచ్చేసరికల్లా నంబర్ ఆఫ్ కలీస్ ఇచ్చేసారండి చాలా దగ్గర దగ్గరగా సన్నటి కలీస్ అనేది ఇచ్చేసారు ఫ్లేయర్ కూడా మనకి బాగా తెలుస్తూ ఉంటుంది కిందకి వచ్చేసరికి సీక్వెన్స్ తోటే మనకి ఫ్లారల్ ప్యాటర్న్ అనేది డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు అనమాట బార్డర్స్ లో దాని పైనకి వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా అదే పింక్ కలర్ లో మనకి వెల్వెట్ బార్డర్ అనేది త్రూ అవుట్ డ్రెస్ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది దుపట్టాలో కూడా మనకి యాజ్ ఇట్ ఇస్ గా అలాగే ఇచ్చేసారండి మనం ఇప్పుడు ఒక ఘాగ్రా అండ్ లెంగా మోడల్ లో చూస్తున్నామండి దీనిలో చూస్తూ ఉంటే కనుక లోపలంతా కూడా మనకి సాటన్ ఫ్యాబ్రిక్ లాగా ఇచ్చేసారు లైనింగ్ లాగా దాని మీద నేను చూస్తూ ఉంటే మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఇచ్చారో పైనుంచి అంతా కూడా నైస్ గ్రీన్ కలర్ లో వచ్చేసి కిందకి వచ్చేసరికి షేడ్ మనకి ఐవరీ షేడ్ లో కనిపిస్తుంది ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు మళ్ళీ బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి రాసిల్క్ బార్డర్స్ అనేది ఇచ్చేసారండి త్రూ అవుట్ గా మనకి థ్రెడ్ వర్క్ అండ్ కర్దానా బీడ్స్ తోటి ప్యాచెస్ అనేవి మనకి ఇచ్చినట్టుగా మనం లెహంగా మొత్తం కూడా చూడొచ్చు దుపట్టా దగ్గరకు వస్తే కనుక సింపుల్ నెటెడ్ దుపట్ట అనేది తీసుకున్నారు కాకపోతే దీని మీద కూడా మనకి బార్డర్స్ లాగా వచ్చేసరికి చికెన్ వర్క్ తో బార్డర్స్ ఇచ్చారు మిగతా అంతా కూడా మనకి చిన్న థ్రెడ్ వర్క్ తోటి చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది దీనికి వచ్చేసి మనకి క్రీమ్ కలర్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నారు అనమాట బోట్ నెక్ ఇచ్చేసారు వెరీ హై కనిపిస్తుంది మళ్ళీ సీ త్రూ నెక్ లాగా ఇచ్చేసి కింద ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేశారో ఇది కొంచెం హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు కాబట్టి మనకి వేసుకున్నా కూడా కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది ఎంత హెవీగా ఉన్నా కూడా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక అనార్కలి సూట్ ని మనం చూస్తున్నాము యోక్ అంతా కూడా వెల్వెట్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారండి దీని మీదనే మనకి టోటల్ గా గోల్డెన్ థ్రెడ్ వర్క్ చాలా సింపుల్ గా ఇచ్చామంట ఎంబోజ్డ్ వర్క్ కాకుండా సింపుల్ గా ఉండే థ్రెడ్ వర్క్ ఇచ్చి ఒక జ్యువెలరీ ప్యాటర్న్ లాగా మనకి నెక్ అంతా కూడా కవర్ అయ్యేలాగా కనిపిస్తూ ఉంటుంది తర్వాత మనకి యోక్ నుంచి డ్రెస్ బాడీ పార్ట్ వచ్చేసరికల్లా మనకి ఇదంతా కూడా ఒక బార్డర్ లాంటిది ఇచ్చేసారు ఫ్యాన్సీ బార్డర్స్ అదే బార్డర్స్ తోటి మనకి ఇక్కడ ఫ్రంట్ లో ఒక స్లిక్ లాగా ఇవ్వడం వల్ల ఏంటంటే అది ఒక కోట్ మోడల్ లా కనిపిస్తూ ఉంటుంది లోపలంతా కూడా మనకి ట్రాన్స్పరెంట్ గా ఉండే ఒక నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నారనమాట లైనింగ్ కూడా మనకి సాటిన్ లైనింగ్ ఇచ్చేసారు పైనుంచి అంతా కూడా మనకి బార్డర్స్ వచ్చేసరికి ఈ ప్యాటర్న్ లో తీసుకోవడం వల్ల ఇదేంటంటే షిమ్మర్ క్లాత్ లాంటివి తీసుకున్నారండి దీని మీదనే సన్నటి స్టోన్స్ ఉండడం వల్ల మనకి ఏంటంటే రిచ్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట దుపట్టా ఇంకా లెగ్గిన్స్ ని కావాలనుకుంటే మనం కాంట్రాస్ట్ కలర్ లో తీసుకోవచ్చు లేదు అంటే కనుక రన్నింగ్ కలర్ లో యాజ్ ఇట్ ఇస్ గా తీసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది
సో వ్యూస్ చూసారు కదండి ఈనాటి మన హలో లేడీస్లో కొత్తపేట తరుణి షోరూంలో ఉన్న బ్యూటిఫుల్ బ్రైడల్ కలెక్షన్ని మరి ఇలాంటి కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే కనుక కొత్తపేటలో ఉన్న తరుణి షోరూంకి మీరు విచ్చేసేయండి ఇది వాళ్ళ హలో లేడీస్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్.